వచ్చే నెల 9 దిన జగనన్నకు చెబుదాం ప్రారంభ నాణ్యమైన సేవలను అందించడమే లక్ష్యమన్న సీఎం ఇళ్ల నిర్మాణంతో ఆర్థిక వ్యవస్థ బలోపేతం పేదలందరికీ ఇళ్ల పథకానికి నిధుల లోటు లేదన్న సీఎం జగన్ ఎన్టీఆర్ పేరుతో మళ్ళీ డ్రామాలు చంద్రబాబుపై మంత్రి రోజా ఫైర్ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తా టీ కాంగ్రెస్ ఇన్చార్జ్ తాక్రేకు జగారెడ్డి లేఖ దళిత బందులో అక్రమాలు జరిగాయి అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలేవన్న రఘునందన్ రావు విశాఖ శ్వేత కేసు దిశకు అప్పగింత కీలకం కానున్న ఫోరెన్సిక్ నివేదిక टीएसपीएससी पेपर लीक पै इंकेन्नि रोजुलु दर्याप्तु जून 5 लोपु स्टेटस रिपोर्ट इव्वालन्न हाईकोर्ट वेद विज्ञानान्नि विश्वव्याप्तं चेयालि तिरुपति एस्वी विद्यालय ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరిపే హక్కు చంద్రబాబుకు లేదు వెన్నపోటు పొడిచిన దుర్మార్గుడంటూ మంత్రి అంబటి ఆగ్రహం మేం నిర్మించిన ఇళ్ల దగ్గర సెల్ఫీలు తీసుకునే దమ్ముందా చంద్రబాబుకు మంత్రి ఆదిమూలపు సురేష్ సవాల్ గణంగా పాప్సీ ఎక్సలెన్సీ అవార్డుల ప్రధాన ఉత్సవం ఏపీ పెట్టుబడులకు వనరులు పుష్కలంగా ఉన్నాయన్న మంత్రి అమర్నాథ్ ప్రారంభానికి సిద్ధమైన తెలంగాణ సచివాలయం అత్యాధునిక సదుపాయాలతో కొత్త సెక్రటరీయేట్ చిత్తూరు జిల్లాలో దుర్గ ప్రశాంతి హత్య కేసులో దర్యాప్తు నిందితుడి చక్రవర్తికి 14 రోజుల రిమాండ్ రెజ్లర్ల వివాదంపై కీలక పరిణామం బ్రిజ్ భూషణ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామన్న పోలీసు ఉగ్రవాదంపై ఐక్యంగా పోరాడదాం ఎస్సీఓ రక్షణ మంత్రుల సమావేశంలో రాజ్నాథ్ సింగ్ సూరజ్ పంచోలేకి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు లేవు నటి జియా ఖాన్ మృతి కేసులో సీబీఐ కోర్టు తీర్పు ఎఫ్ఎం ట్రాన్స్మిటర్స్ ప్రారంభం వీడియో కాన్ఫరెన్స్ లో లాంచ్ చేసిన ప్రధాని మోదీ వచ్చే నెల 1 నుంచి షిరిడీలో బంద్ సాయి సంస్థాన్ ముందు 4 డిమాండ్ ఎవరి కోటా తగ్గించే ముస్లింలకు ఇస్తారు రిజర్వేషన్లపై కాంగ్రెస్ కు కర్ణాటకలో అమిత్ షా కౌంటర్ జమ్మూ కాశ్మీర్ ను కప్పేసిన హిమపాతం రోడ్లపై భారీగా పేరుకుపోయిన మంచు
కొనసాగుతున్న ఆపరేషన్ కావేరి సూడాన్ నుంచి మరో 362 మంది భారత్కు తరలిపు నష్టాల్లో సామ్సంగ్ కంపెనీ తగ్గిన 18% సేల్స్ మన బ్యాంకింగ్ వ్యవస్థ బలంగా ఉంది అమెరికాలో పరిణామాలపై ఆర్బీఐ గవర్నర్ కామెంట్